కాలం జీవితం ఎంతో విలువైనవి. ఒకటి ఉన్నప్పుడు ఇంకోటి ఉండదు, రెండు ఉన్నప్పుడు మనమేంటో మనకే తెలియదు. జీవితం విలువ తెలిసేసరికి సమయం దాటిపోతుంది. నేను చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా. ఈయన మా నాన్న ఆనందరావు. ఈయనకు నవల చదవమన్నా నన్ను కొట్టమన్నా చాలా ఇష్టం. ఎంత కోపడతారో అంతలా ఇష్టపడతారు. చదివిన పుస్తకంపై సంతకం చేయడం ఆయనకు అలవాటు. ఆ రోజు ఏమైందంటే, చెప్పండి డాక్టర్ గారు. మనం అనుకున్నది నిజమైంది సార్, మీకు ఆల్జీమర్స్. సారీ. సరే. రే అన్నయ్య, తాగడానికి మనీ ఎక్కడరా? మెడ చూడు, ఖాళీగా ఉంది. రే చైన్ అమ్మేసావా? నాన్న ఇచ్చిన గిఫ్ట్ కదరా. చూడరా, నాకు ఎమోషన్స్ రిలేషన్స్ పెట్టుకో. తాగావు కదా, ఇంటికెళ్ళి నంపదా. హలో. రే పైసలు ఇవ్వే, మర్యాదగా నువ్వు ఇస్తావా ఇంటికెళ్ళమంటావా? నువ్వు ఇంటికెళ్ళాం కదరా, నా కాల్ చేసు. పైసలు లేవు ఏం లేవు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. బాయ్. ఏం చేస్తున్నావురా? నీతో పాటు అన్ని జడగొడుతున్నావుగా. నీ వల్లే మీ అమ్మ నాకు దూరం అయింది. ఇప్పుడు అన్ని దూరం చేస్తావా నా దగ్గర నుండి?
నా వల్ల అమ్మ దూరం ఎందలేదు నాకు తెలీదు. ఇంకోసారి అమ్మంటే నిన్ను చంపేస్తా. మీ కాల్జీ మర్స్ సారీ. నా వల్ల అమ్మ దూరం ఎందలేదు నాకు తెలీదు. ఇంకోసారి అమ్మంటే నిన్ను చంపేస్తా. జీవితంలో అన్నిటికీ దూరం అవుతున్నామంటే ఓడిపోతున్నామని కాదు, ప్రేమ కూడా బంధాన్ని దూరం చేస్తుంది. వీళ్ళకి భారం కాకూడదనే వెళ్ళిపోతున్నా. ఏదొక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తారని చిన్న ఆశ మాత్రమే. ఏమైంది డాక్టర్? మీ తమ్ముడు యాక్సిడెంట్లోనే చనిపోయాడు. తలకి బలంగా దెబ్బతగలడం వల్ల మీ కథం గుర్తురాకపోవచ్చు. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఇక్కడ చూస్తున్నాను. మీ పేరేంటి? ఎవరికోసం వచ్చారు? నా పేరు ఆనంద్. నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు. కానీ తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ మాత్రం ఉంది. నాకున్న ఒకే ఒక మెమరీ ప్లేస్. ఏదో ఒక రోజు నేను ఎవరో తెలుస్తున్నాను చిన్న నమ్మకం. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you.
అలలా సాగే జీవితం, కలలా మిగిలిన నాగతం. ఒంటరిగాను ఈ క్షణం మౌనమయ్యన్ నానేస్తం. కాలం కరుగుతున్న, కలలు చెదురుతున్న, నిశ్శబ్దం నన్ను పిలిచిన, నిశిలో నేను మిగిలిన ఈ ఒంటరి జీవితాన ఆనందాల తీరం చేరడమే నా గమ్యం. నేనెవరో తెలుసుకోలేకపోయాను, కనీసం ఈయన గురించైనా తెలుసుకుంటాను. పేరేంటి? ఎవరికోసం వచ్చారు? నా పేరు ఆనంద్. నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు. గతం మర్చిపోయినా నాన్న పేరును మర్చిపోలేదు. నాకు తెలియకుండానే నాన్న పేరును పెట్టుకున్నా. ఉన్నప్పుడు ఆయన్ని పట్టించుకోలేదు. నా చేతులతో నేనే చంపుకున్నా. నాన్న ప్రేమను పట్టించుకున్నందుకు నాకు పడిన శిక్ష మళ్ళీ గుర్తుకొచ్చిన నా గతం.